ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీద ఒక్కసారైనా ఇలా అంటారు. అవునా? నిజమా? ఫ్యాక్ట్ నంబర్ 1, మీరు ఎప్పుడైనా ఆలోచించారా చైనా దేశం కన్నా వేరే దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఎందుకు ఉంటాయి? మరి చైనాలో ఎందుకు అంత చీప్ గా ఉంటాయి? అంటే మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. అవి పాపులేషన్ అండ్ ఏరియా. ఎలా అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ చైనా. అయితే ఆ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి సరైన జాబ్స్ రాకపోవడంతో ఎక్కువ మంది తక్కువ కాస్ట్కే వర్క్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇక సెకండ్ పాయింట్ ఏరియా పరంగా చూస్తే చైనా ప్రపంచంలోనే 3 or 4 ప్లేస్లో ఉంటుంది. సో దానితో అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి పర్మిషన్స్ కానీ లేదా రా మెటీరియల్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కి లభిస్తాయి. సో అందుకే చైనా ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కి లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, పోలీస్ వెహికల్స్కి రెడ్ అండ్ బ్లూ లైట్స్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? జనరల్గా రెడ్ లైట్కి వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన రెడ్ లైట్ ఎక్కువ దూరం వరకు కనబడుతుంది. కానీ ఓన్లీ రెడ్ అంటే డేంజర్కి సిగ్నల్గా యూజ్ చేస్తాం అని దానికి కాంబినేషన్గా ఇంకో కలర్ యాడ్ చేశారు, అదే బ్లూ. బ్లూనే ఎందుకు యాడ్ చేశారంటే రిమైనింగ్ కలర్స్తో కంపేర్ చేస్తే బ్లూ లైట్ నైట్ టైం కొంచెం ఎక్కువగా డార్క్గా కనిపిస్తుంది, కానీ డే టైంలో అంత విజిబుల్గా కనబడదు కదా, అందుకే లైట్ని బ్లింక్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, క్రికెట్లో కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్లో డిసిషన్ని చాలా ఈజీగా తీసుకుంటారు కదా, అలా తీసుకుంటానికి యూజ్ చేసే కొన్ని టెక్నాలజీస్ని గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, LBW టైంలో బాల్ బ్యాట్తో కాంటాక్ట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి అల్ట్రా ఎడ్జ్ని యూజ్ చేస్తారు. ఎలా అంటే స్టంప్స్లో ఒక మైక్రోఫోన్ ఉంటుంది, అది ఆసిలోస్కోప్ అనే డివైస్కి కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ సౌండ్ మనకి వేవ్ లాగా కనిపిస్తుంది, దానితో తను అవుట్ ఆర్ నాట్అవుట్ అని డిసైడ్ చేస్తారు. నెంబర్ 2, గ్రౌండ్లో ప్లేయర్స్ పొజిషన్, 3D యానిమేషన్స్ ఆఫ్ బాల్స్, బాల్ ట్రాకింగ్ ఇలాంటివి చూపించడానికి హై అనే ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు. దానికోసం గ్రౌండ్ చుట్టూ కొన్ని కెమెరాస్ని అరేంజ్ చేస్తారు. ఈ కెమెరాస్ బాల్ పొజిషన్ని, ప్లేయర్స్ పొజిషన్, బాల్ మూమెంట్, బ్యాట్ మూమెంట్ లాంటివి ట్రాక్ చేసి చూపిస్తాయి. నెంబర్ 3, మ్యాచ్లో బౌలర్ బాల్ డెలివరీ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే బాల్ స్పీడ్ చూపిస్తారు కదా, దానికి రాడార్ గన్ అనే డివైస్ యూజ్ చేస్తారు. ఇది జనరల్గా హైవేస్ మరియు రోడ్డు మీద వెళ్ళే వెహికల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీకి సిమిలర్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఎప్పుడైనా ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు ఎర్రర్ 404 అని రావడాన్ని అబ్జర్వ్ చేశారా? దానికి అర్థం ఏంటి అంటే మీరు ఆ బ్రౌజర్లో ఒక లేని పేజీని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారని కానీ లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఆ పేజీని సెర్చ్ చేస్తున్నారని కానీ అర్థం. ఇక మ్యాక్సిమం ఈ 2 మిస్టేక్స్ జరిగినప్పుడే ఎర్రర్ 404 అని వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేమిటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. దానిలో మీరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక క్వశ్చన్ గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, లైక్ కీబోర్డ్లో లెటర్స్ అనేవి వరుసగా ఎందుకు ఉండవు వంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని మన వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో #MECSWorld ఆర్ #AskMECSWorld అని కానీ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి. వీలైనంత త్వరగా ఆన్సర్స్ తెలుసుకుని మీ ముందుకు వస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరెప్పుడైనా సిమ్ కార్డ్కి ఒక వైపు కట్ చేసి ఉండడాన్ని గమనించారా? అలా ఎందుకు అంటే సిమ్ కార్డ్ పైన గోల్డ్ కలర్లో ఒక బ్లాక్ ఉంటుంది, దాని వెనక కొన్ని పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ ఫోన్లోని స్లిమ్ స్లాట్ యొక్క స్పెసిఫిక్ పిన్స్ మాత్రమే అటాచ్ అవ్వాలి, లేదంటే ఆ సిమ్ వర్క్ అవ్వదు. ఇక సింపుల్గా చెప్పాలి అంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉంటే తప్పుగా ఇన్సర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అని సిమ్కి ఒక వైపు కట్ చేసి ఉంటుంది. దానితో అందరూ పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాము అని దాదాపు అన్ని సిమ్స్ని ఈ విధంగానే డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా టోల్ ప్లాజా వద్ద మనీ ఎందుకు కట్టించుకుంటారు? ఇక 2-వీలర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎందుకు ఛార్జ్ చేస్తారు, 2-వీలర్స్కి ఎందుకు ఛార్జ్ చేయరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మన గవర్నమెంట్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదా హైవేస్ కోసం ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం ఈ టోల్స్ని యూజ్ చేసి కలెక్ట్ చేస్తుంది. ఇక పాయింట్కి వస్తే 4-వీలర్స్ కన్నా ఎక్కువ ఉండే వెహికల్స్ రన్నింగ్ అప్పుడు ఫ్రిక్షన్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే 2-వీలర్స్ని 4-వీలర్స్తో కంపేర్ చేస్తే ఫ్రిక్షన్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆ 2-వీలర్స్ వెహికల్స్ని ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేస్తారు, దానితో వాళ్ళు ట్రావెల్ చేసిన ప్రతిసారి ట్యాక్స్ పే చేయాలంటే చాలా కష్టం కదా. అంతేకాకుండా యాక్చువల్గా 2 టోల్స్కి యావరేజ్గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంత లాంగ్ డిస్టెన్స్
టూ వీలర్స్ మీద వెళ్ళడానికి చాలా తక్కువ కేసెస్లో చూస్తాం కదా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి మన గవర్నమెంట్ టోల్స్ ప్లాజాలో టూ వీలర్స్కి ఛార్జ్ చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్ మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది, అదే మన కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ గారి డెత్ విషయం. అయితే తను చేసిన కొన్ని మంచి పనుల గురించి చెప్తా వినండి. నెంబర్ 1, కర్ణాటకలో కొంతమంది పేద విద్యార్థుల కోసం 45 ఫ్రీ స్కూల్స్ని కట్టించారు. నెంబర్ 2, ఇక అనాథల కోసం 26 అనాథ ఆశ్రమాలు కట్టించారు. నెంబర్ 3, వయసు పైబడిన పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల కోసం 16 వృద్ధాశ్రమాలు కట్టించారు. నెంబర్ 4, జంతువుల యొక్క సంరక్షణ కోసం 16 గోశాలను కట్టించారు. ఇక తను చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను డొనేట్ చేశారు. ఇక తను ఇలాంటి ఎన్నో దాన ధర్మాలు చేసి రీసెంట్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. సో తన కోసం మనం ఏం చేయగలం చెప్పండి, తన ఆత్మ శాంతిగా ఉండాలి అని కోరుకోవడం తప్ప. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఇంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.